फ्रेंड्स लास्ट वीडियो मन भूमि एला एर्पड़िंदी एला एवाल्व अय्यिंदो तेलुसुकुन्नाम अदे विधंगा एर्थ एवल्यूशन भागंगा समुद्रंलो मोट्टमोदट आविर्भविंचिन अति चिन्न जीवी अयिन प्रोकारियोट्स नुंचि अति पेद्द जंतुवैन डैनोजर्स वरकु जीवुलु एला अभिवृद्धि चेंदायि ई डैनोजर्स एला अंतमैपोयायो तेलुसुकुन्नाम ई डैनोजर्स अंतरिंचिपोयाक मिगिलिन 5% చిన్న చిన్న ఎలుకల వంటి జీవులే ఈరోజు మనం చూస్తున్న కోట్ల జాతుల జీవులుగా ఎవాల్వ్ అయ్యాయి. ఈ ఎవల్యూషన్లో భాగంగా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ ఎలుకల వంటి చిన్న క్షీరదాల నుంచి కోతి లాంటి జీవులు ఎలా ఆవిర్భవించాయి, ఈ కోతి లాంటి జీవి నుంచి ఆదిమానవుడు ఎలా అభివృద్ధి చెందాడు, తర్వాత ఆదిమానవుడి నుంచి ఈరోజు వరకు మనిషి పరిణామ క్రమంలో ఎలా అభివృద్ధి చెందాడో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సుమారుగా 6 కోట్ల సంవత్సరాల క్రితం స్పేస్ నుంచి భూమిపైకి పడిన చిక్సులబ్ ఆస్ట్రాయిడ్ దెబ్బకి డైనోజర్స్ అన్నీ అంతరించిపోయాయి. మిగిలిన చిన్న చిన్న ఎలుకలు వంటి జీవులు భూమి లోపల రంధ్రాల్లో ఉండటం వల్ల బ్రతకగలిగాయి. ఇలా భూమిపై మిగిలిన ఈ 5% ఎలుకలు వంటి జీవులే పరిణామక్రమంలో పాలిచ్చే జీవులుగా, గుడ్లు పెట్టే జీవులుగా అభివృద్ధి చెందాయి. ఈ పరిణామక్రమంలో భాగంగానే 5.5 కోట్ల సంవత్సరాల క్రితం ఈ ఎలుకల వంటి చిన్న చిన్న జీవుల నుంచి కోతులకి, మనుషులకి, చింపాంజీలకు కూడా కామన్ యాన్సిస్టర్ అయిన ఒక రకమైన కోతి లాంటి జీవి పరిణామం చెంది చెట్లపై బ్రతుకుతూ ఉండేది. ఈ జీవులు వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఇలా 4.70 కోట్ల సంవత్సరాల క్రితం గోండ్వానా కాంటినెంట్లో కలిసిన్న మన ఇండియా భూభాగం నార్త్ వైపుకు కదులుతూ ఆసియా ఖండంలోని భూభాగాన్ని ఢీకొట్టింది. దీనివల్ల టెక్టానిక్ ప్లేట్స్ మధ్యలోని భూభాగం బాగా పైకి లేచి ఎత్తైన పర్వతాలు ఏర్పడ్డాయి. ఇవే ఇప్పుడు మనం చూస్తున్న హిమాలయ పర్వతాలు. ఈ హిమాలయ పర్వతాల్లోనే ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం అయిన ఎవరెస్ట్ పర్వతం కూడా ఏర్పడింది. హిమాలయ పర్వతాలు చాలా ఎత్తుగా ఉండటం వల్ల భూ వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. హిమాలయ పర్వతాలు మొత్తం మంచు పేరుకుపోయింది. కొంతకాలానికి ఈ మంచు కరిగి కొన్ని నదులుగా ఏర్పడ్డాయి. ఇప్పటికీ ఈ నదుల్లోని నీటిని తాగి చాలా జీవులు బ్రతుకుతూ ఉన్నాయి. మనుషులకి, కోతులకి కామన్ యాన్సిస్టర్స్ అయిన ఈ కోతి వంటి జీవులు మొదట్లో ఆఫ్రికా అడవుల్లో బ్రతికేవి. ఈ జీవులు సుమారుగా 3 కోట్ల సంవత్సరాల పాటు అక్కడున్న వివిధ ప్రాంతాల్లోని రకరకాల వాతావరణ పరిస్థితుల్లో బ్రతకడానికి అనుకూలంగా వాటి శరీరంలో చాలా మార్పులు జరిగి కోతులు, ఏప్స్ అనే 2 రకాల జాతుల పరిణామం చెందాయి. అప్పటి నుంచి ఈ కోతులు సెపరేట్గా, ఏప్స్ సపరేట్గా పరిణామం చెందుతూ వచ్చాయి. ఈ ఏప్స్ నుంచే మనుషులు అభివృద్ధి చెందారు. అప్పట్లో ఆఫ్రికాలోని తూర్పు తీర ప్రాంతంలో దట్టమైన అడవులు ఎక్కువగా ఉండటం వల్ల మన పూర్వీకులైన ఏప్స్తో పాటు చాలా రకాల జీవులు ఈ ఆఫ్రికా అడవుల్లో ప్రశాంతంగా బ్రతుకుతూ ఉండేవి. కానీ సుమారుగా 40 లక్షల సంవత్సరాల క్రితం మళ్ళీ టెక్టానిక్ ప్లేట్స్ కదలికల వల్ల ఆఫ్రికాలో కొత్తగా ఒక ఎత్తైన పర్వతం ఏర్పడింది. దీని పేరు ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ. ఈ పర్వతాల వల్ల చుట్టుపక్కల అడవుల్లో వర్షాలు పడక చాలా వరకు చెట్లు చనిపోయి అడవులు మొత్తం గడ్డి మైదానాలుగా మారిపోయాయి. ఇలా చెట్ల మధ్య దూరం పెరగడం వల్ల చెట్లపైన బ్రతుకుతున్న ఏప్స్ వంటి జీవులు ఆహారం కోసం నేలపై చాలా దూరం నడవాల్సి వచ్చింది. ఇలా భూమిపైన వాతావరణంలో వచ్చే మార్పులకు తట్టుకొని బ్రతికే విధంగా వివిధ ప్రాంతాల్లోని ఏప్స్ అక్కడున్న వాతావరణ పరిస్థితులకు తగినట్టు గొరిల్లాస్, ఒరంగుటాన్స్, గిబ్బన్స్, చింపాంజీస్, హ్యూమన్స్గా పరిణామ క్రమంలో అభివృద్ధి చెందాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనిషి కోతుల నుంచి కానీ చింపాంజీల నుంచి కానీ పుట్టలేదు. ఏప్స్ నుంచి ఇవన్నీ సెపరేట్ ట్రాక్స్లో పరిణామం చెందుతూ ఉన్నాయి. కాబట్టి కోతులు, చింపాంజీలు అన్నీ కూడా మనుషులకి కజిన్స్ అవుతాయి, కానీ మనిషి జాతికి ఇవే మూలం కాదు. కాబట్టి మనిషి డిఎన్ఏ కోతుల డిఎన్ఏతో 90%, చింపాంజీల డిఎన్ఏతో 98.8% సిమిలర్గా ఉంటుంది. సరే, ఇక మనిషి ప్రయాణం ఎలా మొదలైందో తెలుసుకుందాం. సుమారుగా 40 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికా అడవుల్లో చెట్ల మధ్య దూరం పెరగటం వల్ల ఆహారం కోసం అక్కడున్న ఏప్స్ నేలపై నడవాల్సిన అవసరం వచ్చింది. ఇలా ఈ ఏప్స్ కొంతకాలానికి 2 కాళ్ళపై నడవడం అలవాటు చేసుకున్నాయి. మనిషి యొక్క మొట్టమొదటి జాతి మరియు మనిషి అభివృద్ధిలో ఇదే మొదటి దశ. ఈ మనిషి జాతినే ఆర్డిపిథికస్ రెమిడస్ అంటారు. ఈ జీవులు మొదలుపెట్టిన 2 కాళ్ళ నడకే మనిషిని అభివృద్ధి వైపు నడిపింది.
రెండు కాళ్ళతో నడవడం వల్ల నిటారుగా నిల్చోవడం నడుస్తూ కూడా రెండు చేతులను తినడానికి ఉపయోగించడం నేర్చుకున్నాయి. ఈ జీవులకి మెదడు చిన్నగా ఉండి దవడలు పచ్చి మాంసం నమలడానికి అనుకూలంగా పెద్దవిగా ఉండేవి. ఇలా కాలం గడిచే కొద్దీ ప్రకృతిలో వచ్చే మార్పులకు తగినట్లు వీటి శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. ఇలా ఈ జీవులు అభివృద్ధి చెందుతూ సుమారుగా 25 లక్షల సంవత్సరాల క్రితం హోమో హ్యాబిలిస్ అనే జాతిగా రూపాంతరం చెందాయి. ఈ జాతి మనుషులే మొట్టమొదట రాళ్లను ఆయుధాలుగా ఉపయోగించడం నేర్చుకున్నారు. ఆర్టిపిథికస్ రెమిడస్ కంటే వీటి శరీరంలో కొన్ని ఎక్కువ మార్పులు జరిగాయి. ఇలా హోమో హ్యాబిలస్ అభివృద్ధి చెందుతూ సుమారుగా 15 లక్షల సంవత్సరాల క్రితం హోమో ఎర్గాస్టర్స్ అనే కొత్త జాతి రూపాంతరం చెందింది. వీటి శరీరం చూడటానికి చాలా వరకు ఇప్పుడున్న మనిషి శరీరం లాగానే ఉండేది. కానీ మెదడు ముఖ భాగాలు ఇంకా సరిగ్గా అభివృద్ధి చెందలేదు. వీళ్ళే రాళ్లను ఆయుధాలుగా తయారు చేసుకుని జంతువులను వేటాడి తినడం నేర్చుకున్నారు. అప్పట్లో అడవుల్లో పిడుగులు పెట్టడం వల్ల అడవుల్లో కాలిపోయిన జంతువులను ఈ ఆది మానవులు తినేవాళ్ళు. పచ్చి మాంసంతో పోలిస్తే కాలిన మాంసం రుచిగా మరియు మెత్తగా ఉండటం వల్ల కాల్చిన మాంసాన్నే తినాలి అనుకున్నారు. కానీ అప్పటికి అగ్ని ఎలా మండించాలో వీళ్ళకు తెలియదు. తర్వాత కొండల మీద నుంచి కిందికి రాళ్ళు పడుతున్నప్పుడు రాళ్ల మధ్య రాపిడి వల్ల అగ్గి రావటం గమనించారు. దాన్ని చూసి వీళ్ళు కూడా రెండు రాళ్లను ఒకదానికొకటి కొడుతూ మంట మండించడం నేర్చుకున్నారు. ఇక అప్పటి నుంచి వీళ్ళు కాల్చిన మాంసాన్ని తినడం అలవాటు చేసుకున్నారు. దీనివల్ల దవడలపై ప్రెజర్ తగ్గి కాలిన మాంసాన్ని నమలడానికి తక్కువ శక్తి సరిపోయేది. ఇప్పుడు ఎక్కువ శక్తి పోషకాలు మెదడుకు సప్లై అయ్యేది. దీనివల్ల మెదడు పరిమాణం పెరిగి మనిషికి ఆలోచన శక్తి బాగా పెరిగింది. అప్పటి నుంచి ఆది మానవుడికి కొంచెం ఆలోచించే శక్తి రావడం వల్ల మెల్లగా అభివృద్ధి చెందుతూ సుమారుగా 8 లక్షల సంవత్సరాల క్రితం హోమో హైడెల్బర్గెన్సిస్ అనే కొత్త జాతి అభివృద్ధి చెందింది. ఈ జాతి ఆది మానవుల్లో కూడా కొన్ని లక్షల సంవత్సరాల పాటు వాటి శరీరంలో అనేక మార్పులు చెంది హోమో నియాండర్తలెన్సిస్ అనే కొత్త జాతి ఏర్పడింది. ఈ జాతి ఆది మానవులు సొంతంగా ఆలోచించగలిగే విధంగా అభివృద్ధి చెందుతూ 2 లక్షల సంవత్సరాల క్రితం హోమో సేపియన్స్ అనే మనిషి జాతి ఏర్పడింది. హోమో సేపియన్స్ అంటే తెలివైన వాళ్ళు అని అర్థం. ఈ హోమో సేపియన్స్ జాతికి చెందిన వాళ్ళమే ఇప్పుడు భూమిపై బ్రతుకుతున్న మనుషులం అందరం కూడా. మేబీ కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత హోమో సేపియన్స్ అయినా ఇప్పుడు బ్రతుకుతున్న మనుషుల్లో కూడా మార్పులు వచ్చి మరో కొత్త జాతి మనుషులు ఏర్పడవచ్చేమో చెప్పలేం. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న మనుషులందరూ హోమో సేపియన్స్ జాతికి చెందిన వాళ్ళే. కానీ 45,000 సంవత్సరాల క్రితం వరకు హోమో సేపియన్స్తో పాటు ఇంతవరకు మనం చెప్పుకున్న చాలా రకాల మనిషి జాతులు బ్రతికేవారు. కానీ కాలం గడిచే కొద్దీ వాతావరణ మార్పుల వల్ల కానీ, లేదా అన్ని జాతుల మధ్య గొడవలు వచ్చి కానీ, లేదా ఏదైనా డేంజరస్ వ్యాధి వచ్చి కానీ అన్ని రకాల మనిషి జాతులు అంతరించిపోయాయి. చివరికి కేవలం హోమో సేపియన్స్ జాతి మాత్రమే అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకొని బ్రతికారు. ఇలా 2 లక్షల సంవత్సరాల నుంచి ఈ హోమో సేపియన్స్ అభివృద్ధి చెందుతూ ఈ రోజు ప్రపంచ జనాభా సుమారుగా 790 కోట్లకు చేరింది. 2 లక్షల సంవత్సరాల క్రితం నుంచే హోమో సేపియన్స్ సొంతంగా ఆలోచించడం, మంట మండే చోటకి గుంపులుగా చేరటం, తమ భావాలను ఇతరులకు చెప్పడానికి ప్రయత్నించేవారు. దీనివల్ల అప్పటి వరకు మాటలు రాని వీళ్లకు స్వరపేటికలో మార్పులు వచ్చి శబ్దాలు చేయడం నేర్చుకున్నారు. ఇలా మనిషి కొత్త కొత్త ఆలోచనలతో అభివృద్ధి చెందుతూ వారి స్థిర నివాసమైన ఆఫ్రికా నుంచి ప్రపంచమంతా వలసలు వెళ్ళి అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ వారి జనాభా సంఖ్యను అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉండగా సుమారుగా 25,000 సంవత్సరాల క్రితం ఉత్తర ధ్రువం నుంచి మొదలై యురేషియా వరకు మొత్తం భూభాగం మంచుతో కప్పబడింది. దీన్నే మంచు యుగం లేదా ఐసేజ్ అంటారు. భూమిపై మంచు పేరుకుపోవడం ఇది 2వ సారి. ఇలా మంచు పేరుకుపోవడం వల్ల అక్కడున్న ఆది మానవులు చైనా, జపాన్, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాలకు కూడా విస్తరించారు. వీళ్ళు తిని పడేసిన పండ్ల విత్తనాల నుంచి మొక్కలు పెరగడం గమనించి ఆది మానవులు వ్యవసాయం చేయడం నేర్చుకున్నారు. ఇలా పంటలు పండించుకోవడం వల్ల వీళ్ళు ఆహారం కోసం వలస పోవాల్సిన అవసరం తగ్గిపోయింది. కాబట్టి నదుల పక్కన స్థిర నివాసాలు ఏర్పరచుకొని పంటలు పండించుకుంటూ మనుషులు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఇలా నదుల పక్కన నాగరికత మొదలైంది. అలా కొంతకాలానికి వారి పంట ధాన్యాలను దాచుకోవడానికి ప్రత్యేక గృహాలను ఏర్పరచుకున్నారు. వాటికి కాపలాగా కొంతమంది సెక్యూరిటీగా పనిచేసేవారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో నైపుణ్యం సాధిస్తూ కొత్త కొత్త ఆలోచనలతో వ్యవసాయం చేయడం, గుడిసెలు కట్టుకోవడం, చక్రాలతో వాహనాలను తయారు చేసుకోవడం, జంతువులను మచ్చిక చేసుకుని వ్యవసాయంలో ఉపయోగించుకోవడం, ఇలా కొత్త కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో మనిషి అభివృద్ధి వేగవంతమైంది. అలా కాలం గడిచే కొద్దీ నాగరికత అభివృద్ధి చెంది రాజ్యాలు ఏర్పడ్డాయి. ప్రజలను రాజులు పరిపాలించడం మొదలైంది. అలా అప్పటి వరకు నిస్వార్థంగా బ్రతికిన మనుషుల్లో తెలివి పెరిగే కొద్దీ స్వార్థం, కుళ్ళు, కుతంత్రాలు మొదలై
రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగాయి. అలా ఏ స్వార్థం లేని ఆదిమానవుడి నుంచి మనిషి మానసికంగా శారీరకంగా ఎంతో అభివృద్ధి చెంది ఈ రోజు స్వార్థపూరితమైన మనుషులు గల ఆధునిక ప్రపంచం ఏర్పడింది. అలా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం రెండు కాళ్ళతో మొదలైన మనిషి ప్రయాణం ఈ రోజు కోట్ల కిలోమీటర్ల దూరంలోని వేరే గ్రహాలపైకి కూడా రాకెట్ ద్వారా వెళ్ళేంతగా మనిషి మెదడు టెక్నాలజీ అభివృద్ధి చెందాయి. టెలిస్కోప్లు స్పేస్ ప్రోప్స్ ద్వారా విశ్వంలో కొన్ని కోట్ల లైట్ ఇయర్స్ దూరంలోని అద్భుతాలను కూడా భూమి మీద నుంచే చూడగలుగుతున్నాం. ఇలా ప్రపంచం మొత్తం టెక్నాలజీతో ముందుకు అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో కూడా ఇప్పటికీ కనీసం బట్టలు వేసుకోవడం కూడా తెలియని ఆదిమానవులు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ బ్రతుకుతున్నారు. మన ఇండియాలో ఒక భాగమైన అండమాన్ నికోబార్ దీవుల్లోని నార్త్ సెంటినల్ ఐలాండ్స్లో ఇప్పటికీ ఆదిమానవులు ఉన్నారు. వీళ్ళకి ఇప్పటికి కూడా బట్టలు వేసుకోవడం తెలియదు. వీళ్ళు ఎంత డేంజర్ అంటే మనలాంటి మనుషులు కానీ వీళ్ళకి కనిపిస్తే వెంటనే చంపేస్తారు. అసలు వీళ్ళు ఇంత ప్రమాదకరంగా ఎందుకు ఉన్నారు? ప్రపంచంతో సంబంధం లేకుండా ఎందుకు బ్రతుకుతున్నారు? వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సరే, ఇప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం చనిపోయిన డైనోజర్స్ లేదా ఆదిమానవుల అస్థిపంజరాల ద్వారా వాటి వయస్సును ఎలా తెలుసుకుంటారో చూద్దాం. కోట్ల సంవత్సరాల క్రితం చనిపోయిన జంతువులు భూమిలో పాతుకుపోయి ఉంటాయి. తవ్వకాల ద్వారా కానీ భూకంపాలు, వరదలు, సునామీలు వంటి డిజాస్టర్స్ జరిగినప్పుడు ఈ ఫాజిల్స్ బయటపడుతూ ఉంటాయి. ఈ ఫాజిల్స్లోని కార్బన్ అణువుల సంఖ్యను ఆధారంగా చేసుకుని వాటి వయస్సును అంచనా వేస్తారు. ఇలా ఫాజిల్స్ ఏజ్ని క్యాల్కులేట్ చేయడానికి రేడియోమెట్రిక్ డేటింగ్, కార్బన్ డేటింగ్, యురేనియం డేటింగ్ వంటి పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటారు. కార్బన్ అణువుల ఆధారంగానే కాకుండా యురేనియం, బెరీలియం, పొటాషియం, ప్లూటోనియం వంటి ఎలిమెంట్స్ ఆధారంగా కూడా ఫాజిల్స్ ఏజ్ని క్యాల్కులేట్ చేస్తారు. కార్బన్ డేటింగ్ ద్వారా కేవలం 50,000 సంవత్సరాల లోపు చనిపోయిన జంతువుల ఏజ్ని మాత్రమే పర్ఫెక్ట్గా క్యాల్కులేట్ చేయగలరు. 50,000 సంవత్సరాల కంటే పూర్వం చనిపోయిన జంతువుల ఏజ్ని క్యాల్కులేట్ చేయడానికి యురేనియం డేటింగ్ వంటి ఇతర ఎలిమెంట్స్ ఆధారంగా ఈ ఫాజిల్స్ ఏజ్ని క్యాల్కులేట్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.